హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గాథమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మీకు కిచడి అందరం చేసుకుంటాము, కానీ నేను ఆలూ కిచడి అనేది చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది నీకు ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. ఈరోజు చూసారు కదా, ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో మనం అన్ని కూరగాయలు లేవు అని చెప్పి చాలాసార్లు స్కిప్ చేసుకుంటాము కిచడి చేసుకోవటం. ఈజీగా చేయటం నేను చూపిస్తాను. ముందుగా కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. ఇది వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకుందాము. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు వేసానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెజర్మెంట్ చెప్తారు. నేను 2 స్పూన్స్ అంటే నార్మల్ చిన్న స్పూన్తో చెప్పాను, అదో పెద్దదాంత అయితే 1 స్పూన్ సరిపోద్ది. నూనె కాగినాక కొంచెం జీలకర్ర వేసుకుందామండి. దీంట్లో జీలకర్ర కొంచెం ఎక్కువే పడుతుంది. జీరా యాడ్ చేద్దాము. జీరా యాడ్ చేసినాక వెల్లుల్లిపాయలు అండి. ఇవి తొక్కులతో యాడ్ చేస్తే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. రెడ్ చిల్లీ కూడా యాడ్ చేశాను, మీ స్పైసీ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 2 యాడ్ చేశాను, సరిపోద్ది నాకైతే. ఇవి దంచి వేసానండి. వెల్లుల్లి అయితే దంచినాక ఇలా వేసుకున్నాము. అది 1 నిమిషం నేను వేగనిస్తున్నాను. ఆ పచ్చి వాసన లైట్గా చేంజ్ అయ్యేదాకా ఉంచితే చాలు. ఇలా వేగినాక దీంట్లోకి మనం పొటాటోస్ యాడ్ చేద్దాము. నేను వచ్చి 3 యాడ్ చేశాను. దీన్ని 1 నిమిషం వేగనిద్దామండి. ఇలా వేయించుకుందాము. ఇలా వేగినాక సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు తగినంత యాడ్ చేసుకోండి, నాకైతే 1 స్పూన్ సరిపోద్ది. ఇలా కలపెట్టుకున్నాము 1-2 నిమిషాలు. అది నూనెలో వేగితే టేస్ట్ బాగా వస్తుంది. దీంట్లోకి మనం పచ్చిశనగపప్పు అంటాం కదా, అది యాడ్ చేసానండి. అది ముందుగా నానబెట్టుకోవాలి 10 నిమిషాల ముందు చాలు. దాంట్లోకి రైస్ కూడా నానబెట్టి ఉంచుకున్నాను, అది కూడా యాడ్ చేశాను. రైస్ వచ్చి నేను 1 కప్ తీసుకున్నానండి. పచ్చిశనగపప్పు కొంచెం ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు చాలు. ఇలా నానబెట్టిన పచ్చిశనగపప్పు రైస్ దీంట్లో వేసుకున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది రైస్ మొత్తం వేసినాక ఒకసారి కలపెట్టుకున్నాము మొత్తం కలిసిపోయే విధంగా. దీనికి క్లోజ్ చేసేసుకుందాం. 3 విజిల్స్ వస్తే చాలు. ఇది హైలో పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చాక ఎలా ఉందో చూపిస్తాను. చూసారు కదా, ఆలూ కిచడీ రెడీ. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. పిల్లలకైతే బాగా ఇష్టపడతారు ఆలూ, ఇష్టపడే వాళ్ళు. అంత సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. ఎంతో రుచికరమైన ఆలూ కిచడీ రెడీ అండి. మీ అందరికీ నచ్చుద్ది అనుకున్నాను. నా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.